Let's welcome Sreerama Chandra garu. మీరు సింగర్ కమ్ యాక్టర్ కమ్ డాన్సర్ కమ్ ఇన్ని కమ్ములు ఉన్నాయి. ఇంక ఖాళీ పెళ్లిగా లేదు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, చాలా టైం ఉంది నా దగ్గర. సింగర్స్ అనే వరకు ఎక్కడైనా పార్టీస్ కన్నా లేకపోతే ఫంక్షన్స్ కన్నా వెళ్తే ఒక పాట పాడవా ఒక పాట పాడవా, మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అలా అడిగినప్పుడు? అసలు పెళ్లి చూపులకి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. మీ చుట్టూ అందరూ అమ్మాయిలే ఉంటారా? మేనేజర్ అమ్మాయి, డాన్సర్ అమ్మాయి, న్యూట్రిషనిస్ట్ అమ్మాయి. అంటే ఎందుకు ఉండకూడదు? చుక్కల్లా చంద్రుడు, శ్రీరామ చంద్రుడు. మరి మీ మమ్మీ డాడీ ఏమనట్లేదా? చుట్టూరు అమ్మాయిలే ఏమంటారు? ఎవరో ఒకరు పన్నోళ్ళు లేపరా అంటున్నారు అంతే. ఒకసారి ఎవరో ఫ్యాన్ ఇంటికి వచ్చేసారు, పాపం బ్యాగ్ అన్ని సర్దుకుని వచ్చేసేది ఇంటికి. మా మమ్మీ ఫుల్ పరిచయం అయిపోయి ఫోన్ చేసింది దగ్గర, ఇందిరా ఇది ఇందిరా, నువ్వు ఏం చేస్తావు ఆ ఇంటికి వచ్చేస్తారు మనుషులు. చేస్తారు మీరు అని ఏం చేస్తాం, కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తాం అంతే. ఏదో ఒకసారి చూసి సిగ్గుపడిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో ఊర్మిళ గారి లాగా కొంచెం సైకో లవర్ టైప్స్ ఉంటారు కొంతమంది. ఓకే, వాళ్ళని కష్టం. మరి ఎలా వదిలించుకున్నారు? వాళ్ళు ఇంకా వదిలేరులేదు తెలియదు. ఫ్రెండ్కి మ్యారేజ్ అవుతుంటే అంక హనీమూన్ ఇక లోపల పంపించాలని ఒక కబోర్డ్ ఉండే. మేమేం చేసినాము, ప్రతి 10 నిమిషాలకి ప్రతి 15 నిమిషాలకి ఒక 5 అలారంలు పెట్టి ఆ కబోర్డ్ డోర్ వేసేసి తాళం వేసి వచ్చేస్తాం. వాడు 3-4 గంటలు అలారం మోగుతూనే ఉన్నాయి. ఒరే మొత్తుకున్నా కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మేయాలి. మీ లైఫ్లో ఎలా కనెక్ట్ అయిందన్న? శ్రీరామ్ చంద్ర ఎవరు అంటే చూసి కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మేయాలి. బేసిక్గా ఇంజనీర్ వెళ్ళే ముందర చాలా మంది ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉండిపోవచ్చు కదా, 9 to 5 జాబ్ చేసే సాఫ్ట్వేర్ కట్ చేస్తే 6 మంత్స్ తర్వాత కప్పు తీసుకుని వచ్చాము. మళ్ళీ అదే మంచిగా అనిపించి కంగ్రాచులేషన్స్ అన్న, అరే ఏమన్నా వాడినావు అన్న, అబ్బా సూపర్ అన్న, గెలిచొచ్చినావు అన్న, తెలుగు అని సత్తా చూపించినావు అన్న అంటే దూలా తీరని ఎలాకి అనుకున్నా చూసి. అది యాంకరింగ్ చేసిన, సింగింగ్ చేసిన, యాక్టింగ్ చేసిన ఎవ్వ తగ్గేదేలే.